చరిత్ర దాదాపు 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దానికి పైగా భారత్ ను పాలించింది. ఇక కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్ తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది. సోనియా గాంధీ రాకతో పూర్వ వైభవం వచ్చిందనుకున్న హస్తం పార్టీకి నరేంద్ర మోదీ ఎంట్రీ పార్టీ మనుగడను ప్రశ్నిస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పంజాబ్ లోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి బలమైన శక్తిగా కొనసాగింది. ఇలా 2011 నాటికి 11 రాష్ట్రాల్లో అంటే రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొత్తం 13 రాష్ట్రాల్లో తన సత్తాను చాటింది. కేంద్రంలో యూపీఏ కూటమి ముగుస్తోన్న సమయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి. 2014లో నరేంద్ర మోదీ రాకతో జాతీయ స్థాయిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి తప్పడం లేదు. పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమైంది.